నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్యాంకింగ్ నిపుణులు ఎస్వి చలపతి గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే చాలామంది యువత అంటే వాళ్ళకు అవసరం ఉన్న మోతాదులో డబ్బులు తీసుకొని అంతే మోతాదులో వాళ్ళు పే చేసినా కూడా వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేస్తూ చాలామంది ఎక్కువ డబ్బులు లాగుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి. సో అసలు అలాంటి ఫ్రీ యాప్స్ లోన్ యాప్స్ నిజమంటారా, అంటే నమ్మొచ్చా వాటిని? ఎలాంటి ఫ్రీ లోన్ యాప్స్లో మనం డబ్బులు తీసుకోవాలి? ఒకవేళ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి అంటే బ్లాక్మెయిలింగ్కి గురైన వాళ్ళు, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ప్రీ అప్రూవ్డ్ లోన్స్ మనం ఫోన్ తీసుకోగానే హలో మీకు 75,000 శాంక్షన్ చేస్తున్నాం అంటారు. ఏం చూసి శాంక్షన్ చేశారు కదా? మన కెపాసిటీ తెలియదు, మన జీతం తెలియదు, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తెలియదు, అసలు మనం ఎవరో కూడా తెలియదు. కానీ మెసేజ్ వస్తుంది 75,000 మీకు అప్రూవ్ చేస్తున్నామని. నాకు కూడా ఒక అరడని వచ్చాయి. ఇవి ఏంటంటే లోన్ ప్రాసెసింగ్ జరగకుండా, లోన్కి అప్లికేషన్ వేయకుండా కదా, అన్నీ వేసి చేస్తేనే వచ్చేది అంతంత మాత్రం బ్యాంకుల్లో కదా. మనం వేసినవన్నీ రావు కదా బ్యాంకులో కూడా. ఇక్కడ ఏమీ లేకుండానే లోన్ ప్రాసెస్ లేదు, అప్లికేషన్ లేదు, వంకాయ ఏమీ లేదు, మనకి డైరెక్ట్ 75,000 ఇస్తున్నామంటాడు. కానీ ఆ డిజిటల్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది, దానికి మనం వేసుకొట్టామనుకోండి, ఆ అగ్రిమెంట్లో ఉన్న అన్ని కండిషన్స్ యాక్సెప్ట్ చేసినట్టు లెక్క. కండిషన్స్ ఏమో ఒక 25 పెడతారు, మనం మ్యాక్సిమం ఒక 5-6 పైనుంచి చదివేసరికి టైం అయిపోద్ది, టైం ల్యాప్స్ ఉంటుంది. సో మళ్ళీ ఓపెన్ చేసి ఇవ్వై కొట్టేస్తాం, 5-6 చదివాం కదా ఇంకా ఐఏఎస్ అది ఉంటుంది, ఆ తర్వాతే డేంజర్ ఉంటుంది, ఆ తర్వాతే డేంజర్ ఉంటుంది. తర్వాత ఎలా ఉంటాయంటే నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకళ్ళు చూశాను నేను, వాళ్ళకి ఇలాగే వచ్చింది, చదివాడు ఒక 5-6 క్లాసులు చదివాడు, వచ్చింది మళ్ళీ ల్యాప్స్ అయిపోయింది, మళ్ళీ కొట్టాడు అని చేసి ఇవ్వై కొట్టేశాడు. సో మీ అకౌంట్ నెంబరు ఇది ఫోన్ నెంబర్ లింక్ అయింది కదా, అకౌంట్ నెంబర్కి 75,000 వేసేసారు. ఒక 10 నిమిషాల్లో లోన్ వచ్చేసింది, 10 నిమిషాల్లో వచ్చేసింది. అక్కడి నుంచి మొదలైంది అసలు రామాయణం. 2 నెలల్లో 3 నెలల లోపల కట్టాలని ఉంది నోటీస్ తర్వాత వచ్చింది. ఓకే, 2 నెలలకో 3 నెలలకో కట్టాలి, 75,000 నోటీస్ వచ్చింది. సో 5,000 కట్టేసుకుందాం, మా అయితే ఇంకొక 2,000-3,000 వడ్డీ అవుతుంది కట్టేద్దాం అనుకున్నాడు. ఒక నెల తర్వాత మళ్ళీ ఇంకో నోటీస్, ఏమని ఇంటికొకడు వచ్చి ఇచ్చిపోయినాడు, ఇంటికొకడు వచ్చి రికవరీ ఏజెంట్ ఇచ్చిపోయినాడు, నెల నుంచి మీరు కట్టలేదు కాబట్టి 10% పెనాల్టీ అని. అంటే 75,000 7.5% పెనాల్టీ, అవును, వడ్డీ కాదు. మరి వడ్డీ ఎంత? వడ్డీ 24%. అది ఎక్కడుంది? 14 క్లాసో 15 క్లాసో? అవును, మనం 5-6 చదివాం కదా, 15-16 చదివే టైం ఎక్కడుంది? లేదు కదా. అవును. సో ఆ వడ్డీ ప్లస్ ఈ 7.5% పెనాల్టీ కలిపితే ఎంత అయిపోయింది? సంవత్సరం మొత్తానికి తీసుకుంటే 36% దాటిపోతుంది. 2 నెలలు కూడా మనం కట్టలేదు అనుకోండి, అది 45% అయిపోతుంది, పెరుగుతూనే వస్తుంది. అంటే ఒక సంవత్సరానికి 45% వడ్డీ కట్టే కెపాసిటీ ఎవరికి ఉంది ఈ రోజుల్లో? ఎవరికి లేదు. ఇంటికి వచ్చే దబాయింపులు, బెదిరింపులు, ఓ పెద్ద క్రిమినల్ లాయర్ని రిక్రూట్ చేసుకుంటారు, ఓ పెద్ద గ్యాంగ్స్టర్స్ని ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటారు, బెదిరింపులు, రచ్చ రావందారు ఇంటి దగ్గరికి వచ్చి కదా, ఇవన్నీ మామూలు అయిపోయినాయి. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు లోన్ ఇచ్చేసేసి డబ్బులు కట్టకపోతే ప్రతి బుధవారం గురువారం వస్తారు, ఇంట్లో ఉన్న చెంబుతో పని బయటేసేవాళ్ళు. అక్కడికి ఎవరు ఇచ్చాడు హక్కు? లోపల రావడానికి కూడా హక్కు లేదు. యాక్చువల్గా లోపల రావాలన్నా కూడా సెర్చ్ వారెంట్ ఉండాలి, పర్మిషన్ ఉండాలి, అవేవీ లేవు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. సామాన్యుల పట్ల 75,000 తీసుకునేది ఎవరు? సామాన్యులే. కోటీసులు ఎవరు తీసుకోరు, వాళ్ళకి 75,000 అక్కర్లేదు. హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అక్కర్లేదు, మిగిలేదు సామాన్యులు. వీళ్ళకి లా తెలియదు, చట్టం తెలియదు, న్యాయం తెలియదు, వీళ్ళు దొరికిపోతారు. 75,000 మనం ఖర్చు పెట్టేసింటాం, తిరిగి కూడా కట్టలేం. సో 4 నెలలు అయ్యేసరికి 75,000 కాస్త 115,000 అయిపోయింది. సో ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తానంటే మనం ఎవరో తెలియదు, మన పరిస్థితి ఏదో తెలియదు, ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? కట్టలేం కదా. సో ఇది పెద్ద గుద్ది పండుగ మారిపోతుంది. ఆ తర్వాత ఏడాడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇంట్లో కూడా నానా రవాల్సి ఎందుకు తీసుకున్నాం అని కదా. చాలా అంటే ఇలాంటి కేసెస్లో చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరీ పేదవాళ్ళు, పేదవాళ్ళు కట్టలేదు. ఒక ఆటో రిక్షా వాళ్ళ 75,000 ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? అవును, ఇచ్చేసావు బాగానే ఉంది, ఇచ్చినప్పుడు పోనీ 1-2 ఏళ్ళు పర్మిషన్ ఇచ్చావు పోనీ వాడు కట్టడానికి. ఆటో లోన్ ఇస్తేనే మేము 4 ఏళ్ళు 5 ఏళ్ళు కట్టమంటాం. అట్లాంటిది 75,000 ఇవాళ ఇచ్చేసేసి
వడ్డీ ఏమో 36% చేసేసి పెనాల్టీ ఏమో 10% ప్రతి ఇన్స్టాల్మెంట్కి వేస్తుంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఎవరు కట్టలేరు. ఇవన్న 50,000 జీతం వచ్చేవాడు కూడా కట్టలేడు. వాళ్ళకున్న లైఫ్ స్టైల్లో 50,000 జీతం వచ్చేవాళ్ళు కూడా ఈ 75,000 లోన్ కట్టలేరు. అది పరిస్థితి. కానీ ఇది ఆలోచించకుండా లోన్ తీసుకోవడం, దీని వెనకాల చైనా కంపెనీలు ఉండడం కదా, అవును, చైనా కంపెనీల సపోర్టు, వాళ్ళు ప్రాఫిట్ గుంజేయడం, ఈ లాయర్లు పెట్టడం, క్రిమినల్ లాయర్ని, పెద్ద పెద్ద రౌడీల్ని రికవరీ ఏజెంట్లు పెట్టడం, వాళ్ళకి వసూలు చేసిందంటే 5% కమిషన్ ఇవ్వడం, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇట్లాంటి వాటికి ఎవరైనా కానీ మనకు మెసేజ్ వచ్చి నీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ నీకు 10 లక్షలు ఇస్తున్నామంటే డౌటే. 10 లక్షలు వరకు 75,000 ఇస్తారు, అది అసలు న్యూసెన్స్. అదేదో 10 లక్షలు ఇస్తే బాగానే ఉండు ఇట్లా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ బ్యాంకుల్లో ఉంది, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉంటే యూ హ్యావ్ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫ్ 50,000-60,000 అని ఇస్తారు ఏదైనా కొనుక్కోవడానికి. అంటే ఎంత శాలరీ వరకు సార్? శాలరీ అకౌంట్ రెగ్యులర్గా ఉండాలి. రెగ్యులర్గా ఉండాలి. 25,000 తీసుకున్న వాళ్ళు కూడా రెగ్యులర్గా అకౌంట్ ఉంటే వాళ్ళు ఇంకో 25,000 ఫ్రీగా ఇస్తారు. మనకంటే ఫ్రీగా అంటే వడ్డీ పడుతుంది, 10% 9% వడ్డీ పడుతుంది, కానీ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తారు. రెగ్యులర్గా శాలరీ 12 నెలలు పడిందంటే మనది ఏ అకౌంట్లో, ఆ అకౌంట్ చూసి నీకు ఇంత లోన్ ఇస్తామని ముందే మెసేజ్ వస్తుంది. అట్లాంటిది కరెక్ట్. ఇది మోసం అన్నమాట. ఈ XYZ ఫైనాన్షియల్స్, ప్రేమ్ ఆఫ్ ఏషియా ఫైనాన్షియల్స్ ఇట్లా పేర్లు ఉంటాయి అక్కడ, ఇవన్నీ మోసం. ప్రేమ్ ఆఫ్ ఏషియా అంటేనే మోసం అసలు. ఈ XYZ ఫైనాన్స్ అసలు వినుండవు మనవి, ఎలా వింటాం మనం? అవును, చెన్నై ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడుంది అసలు? లేదు. ఇట్లాంటి పేర్లే వచ్చినాయి ఎక్కడంతా. ఇట్లాంటి పేర్లు పెట్టి ఎవరైనా మెసేజ్ పెడితే మనం అసలు లింకులు ఎవడు పంపించిన క్లిక్ కొట్టకూడదు అండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లింక్ కొడితే లోన్ తీసుకోకల్లా, ఉన్న డబ్బులు పోతాయి. తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ కొట్టమంటే లోన్ కూడా అక్కల, ముందు ఉన్న డబ్బులు పోతాయి. మన అకౌంట్లో 5,000-10,000 వెళ్ళిపోతాయి. కోటీశ్వరులకు రక్షణ ఉంది, ఎందుకంటే బ్యాంకుల్లో ఒక ఫార్ములా ఉంది, 100,000 పైన ఏదైనా చెక్ వస్తే ఆ కస్టమర్కి చెప్పకుండా పాస్ చేయరు వాళ్ళు. ఓకే. సో మీరు కస్టమర్కి ఒక కోటీశ్వరుడికి మెసేజ్ వచ్చింది అనుకోండి, ఈ సేఫ్. ఒకవేళ పాస్వర్డ్ వేసినా కూడా, ఓటీపీ వేసినా కూడా అకౌంట్ డబ్బులు డెబిట్కో. బ్యాంక్ ఫోన్ చేస్తుంది, ఏం సార్ మీ అకౌంట్లో నుంచి 2 లక్షలు ఇచ్చేస్తున్నారా అని. లేదు అని అనుకుంటే అయిపోతుంది, అది ఆపేస్తాడు అక్కడ. కాబట్టి కోటీశ్వరులకు రక్షణ ఉంది, లక్షాధికారులకు రక్షణ ఉంది, సామాన్యులకు లేదు. అది చూసి వాళ్ళు 75,000 సెలెక్ట్ చేశారు. ఇది చూసే 75,000 సెలెక్ట్ చేశారు. 100,000 అయితే బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది కదా, అవును, బ్యాంక్ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది కదా. చూడండి ఎంత తెలియదు. ఎట్లా అంటే ఇండియాలో ఉండే చట్టాల లోపాలని చైనా వాళ్ళు అద్భుతంగా చదివారు. సో ఏ లింక్ వచ్చినా కూడా కొట్టకూడదండి. అసలు ప్రీ అప్రూవ్డ్ లోన్లు ప్రైవేట్ బ్యాంకులు ఇస్తున్నాయి, అది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు మన శాలరీ చూస్తున్నారు, మన అకౌంట్ చూస్తున్నారు, అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ చూస్తున్నారు కదా, నెల చివరికి ఎంత మిగులుతుంది కూడా చూస్తున్నారు వాళ్ళు. నెల చివరికి ఒక 4,000 మిగులుతుంది, పర్లేదు, వీళ్ళకి ఒక 3,000 ఈఎంఐ వచ్చేలాగా లోన్ ఇచ్చేస్తారు. వాళ్ళు అలా ఇస్తారు లెక్క. ఓకే. నెల చివరిన 30 తారీఖుకి మన అకౌంట్లో ఇంకా 3,000 ఉందనుకోండి, ఓ 2,500 కట్టుకోగలరు ఈజీ. కానీ 2,500 తగ్గట్టుగా ఈఎంఐ చూసి లోన్ అప్రూవ్ ఇంత అని రాస్తారు వాళ్ళ మెకానిజం ఉంది అక్కడ. ఇక్కడ అది లేదు, మెకానిజం ఉంది కాబట్టి ఈ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వీటిలో ఇచ్చేటువంటి మెసేజ్లు ఈ కరెక్ట్ అవి. ఇది మోసం. ఇది ఇప్పుడు ఒకవేళ లోన్ తీసుకొని ఇబ్బందులకు గురవుతున్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఒక్కసారి ఊపిలో దిగిన తర్వాత ఇంకా జాగ్రత్త లేదండి, అంతే. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఫస్ట్ చేయాల్సిన పని. అది కానీ వాళ్ళ బాధ ఏంటంటే ఇలాంటివి ఎన్ని కేసులు చూస్తారు? అవును. వాళ్ళకి ఉన్న నెట్వర్క్ తక్కువ, వాళ్ళకున్న స్టాఫ్ తక్కువ. ఇవి చూడాలంటే దీనికి ఒక్కొక్క స్టేషన్కి కొంతమంది వేయాలి, అయ్యే పని కాదు. అందువల్ల అసలు ఇట్లాంటి వాటికి పోకూడదు. చిట్ ఫండ్స్ కానివ్వండి, చిట్ ఫండ్లు వేయడం, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఏమైనా కట్టమన్నారా? అవును. పోలీస్ స్టేషన్లో ఏమైనా ఈ లింకులైనా డౌన్లోడ్ చేసుకోమన్నారా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బాధ్యత కాదు కదా. మనం కక్కుర్తిపడే కొద్దీ మోసాలు ఎక్కువవుతుంటాయి. ఆశ ఎక్కువైతే మోసం ఎక్కువవుతుంది, ఆశ తక్కువ ఉంటే మోసం తక్కువ అవుతుంది. ఆశ సున్నా అనుకోండి మోసం ఉండదు. బ్యాంకులో ఇదే చెప్తారు, ఆశ ఎక్కువ పడితే మోసం ఉంటుంది, జాగ్రత్త పడండి అని చెప్తాను నేను. ఆశ ఎక్కువ పడితే ఎక్కువ మోసం ఉంటుంది, అదనమాట. సో ఈ యాప్ల్లో మెయిన్ అసలు లోన్ తీసుకోవద్దు. చక్కగా ప్రైవేట్ బ్యాంకుల్లో మీరు శాలరీ అకౌంట్ పెట్టుకుంటే ఆఖరికి రిక్షా వాళ్ళకు కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, బజాజ్ వాళ్ళు, ఆటో రిక్షా వాళ్ళకు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే
నేను చూశాను మా ఆటో రిక్షా అని కూడా మేము నెల నెలా డబ్బులు ఇస్తాం కదా పిల్లకాయలు తీసుకెళ్ళేందుకు గూగుల్ పేలో ఎంత పడుతుందో చూస్తున్నారు అకౌంట్లో పడుతుంది కదా చూసి నీ అకౌంట్లో నెలకి 8000 వస్తుంది మీద నువ్వు తిప్పుకుంటున్నావు బయట క్యాష్కి 8000 వస్తుంది కాబట్టి నీకు 25000 లోన్ ఇస్తున్నావు అని చెప్పారు సో 25000కి ఏదైనా వస్తువు కొనుక్కో బజాజ్లో ఉన్నారు బజాజ్లోకి వెళ్ళి ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాడు హ్యాపీ హ్యాపీ అవును చూసారా ఆటో డ్రైవర్లకు కూడా గూగుల్ పే ఫోన్పే ఉండి అకౌంట్లోకి డబ్బులు పడుతుంటే వాళ్ళకు కూడా లోన్ ఇస్తున్నారు మరి ఎందుకు మనం గౌకృతి పడ్డాం కదా సో అకౌంట్లో ఎక్కువ రొటేషన్ చేస్తే మనం అకౌంట్లో ఎక్కువ అమౌంట్లు వేస్తే ఒక 4 నెలలు 5 నెలలు వాళ్ళకి నమ్మకం వచ్చి వాళ్ళు మనకు ఒక వెహికల్ ఒక వస్తువు కొనుక్కోడానికి వాళ్ళు లోన్ ఇస్తారు వాళ్ళకి ధైర్యం ఏంటి ఒక మహా కొట్టకపోతే ఆ వస్తువు తీసుకెళ్ళిపోతారు కంపెనీ సేఫ్ అందువల్ల అది సెకండ్ సేల్స్ రూమ్లో ఎక్కడ అమ్ముకుంటారు వాళ్ళు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు బజాజ్ ఫైనాన్స్లో కానివ్వండి టాటా ఫైనాన్స్లో కానివ్వండి లేదా మిగతా ఫైనాన్స్లో ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు మనం ఈ లోన్ యాప్లకి ఎందుకు పోవడం కదా అకౌంట్లో డబ్బులు రొటేషన్ చేసుకుంటే బ్యాంకులే పిలిచి లోన్లు ఇస్తున్నాయి బ్యాంకులు పిలిచి ఇస్తున్న పర్సనల్ లోన్స్ని వాడుకోవడం నేర్చుకోవాలి నేర్చుకుంటే ఈ పాదం నుండి ఉండవన్నమాట ఓకే సార్ ఇప్పుడు మన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మ్యాక్సిమం వాడుతున్నారు సో మనం ఎవరన్నా అవతల పర్సన్కి మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ ఈ ఎవరైతే పంపించారో ఆ పర్సన్కి మనీ కట్ అయింది ఆ వేయాల్సిన పర్సన్కి మనీ రాలేదు సో వీళ్ళకి మెసేజ్ వస్తుంది మీ అకౌంట్లో మనీ కట్ అయిపోయింది అని సో మళ్ళీ మనం రీట్రై చేసినప్పుడు మీరు ఒక 48 అవర్స్ ఆగండి లేకుంటే 24 అవర్స్ వెయిట్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న తోటి పోవాలండి ఓకే అక్కడికి పోతే ఈ డబ్బు ఏమైంది వాళ్ళు చెప్తారు ఓకే ఇది ఎక్కడ పోదు బ్యాంకింగ్ సిస్టంలోనే ఉంటుంది ఓకే బ్యాంకింగ్ సిస్టంలో ఎక్కడ ఆగిపోయిందో చెప్తారు ఒక వారం 10 రోజులు లేట్ అయినా కూడా వస్తారు డబ్బులు వస్తాయి ఓకే బ్యాంకింగ్ సిస్టంలో పే చేసిన అమౌంట్కి ఎప్పుడు నష్టం లేదండి అంటే గూగుల్ పే ఫోన్పే ఇవన్నీ బ్యాంకింగ్ సిస్టమ్ బేస్ చేసిన లోన్లు బ్యాంక్ అకౌంట్ లేకపోతే అవతలకి పోదు సో అది ఏ బ్యాంకుకి పోయింది ట్రేస్ చేస్తారు ఓకే దీనికి ఒక మెకానిజం దీనికి ఒక ఆఫీసు బ్యాక్ ఆఫీస్ ఉంటుంది బ్యాంక్ ప్రతి బ్యాంకులో ఉంటుంది హెడ్ ఆఫీస్లో ఇంకో డివిజన్ ఉంటుంది వాళ్ళకి రాస్తారు పలానా వాళ్ళది ఇట్లా పేమెంట్ ఇలా అయిపోయింది చూడండి అని నాది కూడా ఒకసారి 5000 ఇట్లా అయిపోయింది బ్యాంకులో చెప్పామంటే వాళ్ళు చూసి సెట్అవుట్ చేసి అక్కడి నుంచి తెప్పించేస్తారు మన డబ్బులు మనకు వస్తాయి సో భయపడాల్సిన అవసరం బ్యాంక్కి వెళ్ళాలా ఎక్కడ అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి మెసేజ్ చూపించి ఇవ్వగలిగితే డిలీట్ చేయకుండా వాళ్ళు చేసి ఇచ్చేస్తారు సో మనము ఒక పర్సన్కి వెయ్యాలనుకుంటాం సార్ మనీ సో ఆ పర్సన్ కాకుండా వేరే పర్సన్కి మనీ వెళ్ళిపోతాయి సో వాళ్ళు పంపించారు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు మిస్టేక్ అండి ఓకే దీనికి బ్యాంక్ ఏం చేసు బ్యాంక్ ఏం అంటే మనం ఎట్లా బ్యాంక్ మహా మ్యాక్సిమం చేస్తుంటే ఆ బ్యాంక్ అకౌంట్ కనుక్కొని వాళ్ళది ఎక్కడ ఉందో చూసి ఆ బ్యాంక్ ఇన్ఫార్మ్ చేస్తారు ఓకే వాడు మంచోడు అయితే డబ్బులు వస్తాయి చేస్తుంటే మనం ఏం చేయలేము ఓకే 50% ఛాన్స్ ఉంది అన్నమాట ఓకే అంటే పంపించేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఎంపీఎస్ కానివ్వండి గూగుల్ పే కానీ ఇచ్చేటప్పుడు ఆ ఫోన్ నెంబర్ 1 2 సార్లు అడిగితే ఆ ఫోన్ నెంబర్ కింద పేరు వస్తుంది అవును ఆ పేరు అడగాలి అయ్యా నువ్వేనా గురుమూర్తి గిద్ది అని ఉంది అవును అవును సార్ అంటే అప్పుడు కొట్టాలి ఎప్పటికంటే కొట్టేస్తే పోతుంది ఎందుకంటే ఫోన్పే గూగుల్ పేలో కింద పేరు వస్తుంది అకౌంట్ నెంబర్ వేయగానే కింద పేరు వస్తుంది ఆ పేరు అడిగి పేమెంట్ చేయాలి దడా చేసేస్తే పోతుంది అంటే కంప్లైంట్ బ్యాంకులో ఇస్తే ఎక్కడ పోయింది తెలుస్తుంది మనకి ఓకే సో అది విత్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటే వచ్చే డబ్బులు అవకాశం ఉంటుంది వేరే వాళ్ళకి పే చేస్తే బై మిస్టేక్ వసూలు చేయడం కష్టం అది సివిల్ కేసు కింద వస్తుంది ఓకే సో దానికి ఏం చేయలేదు అంతే సో ఈ మధ్య కాలంలో యూపీఐ కూడా ఛార్జెస్ వేస్తారు అనేది వింటున్నాము సో అది అంటే ఎంతవరకు ఛార్జ్ చేయొచ్చు యూపీఐకి ఛార్జెస్ రావండి రావా ఎందుకంటే యూపీఐ ఉంటేనే బ్యాంకుకి లాభం ఓకే బ్యాంకులో ఒక ట్రాన్సాక్షన్ కాస్ట్ 9 రూపాయలండి ఓకే 10,000 కట్టినా 10,000 తీసినా 100,000 కట్టినా 100,000 తీసినా కూడా ఒక ట్రాన్సాక్షన్ కింద లెక్క మీరు 100,000 కట్టారు ఒక ట్రాన్సాక్షన్ ఆయన కూడా 700 తీసుకున్నారు అదొక ట్రాన్సాక్షన్ ఇంకోళ్ళు ఎవరు 500 వేసారు అదొక ట్రాన్సాక్షన్ ఇది ట్రాన్సాక్షన్ ఒక్కొక్క స్లిప్ అంటాం మేము ఒక్కొక్క స్లిప్ కాస్ట్ 9 రూపాయలు ఓకే అంటే స్టాఫ్ రెంట్ కరెంటు అన్నీ కలిపి ఇది కనెక్షను ఛార్జీలు అన్నీ కలుపుకొని ఇది నెట్ కనెక్షన్ కూడా కలుపుకొని హాట్లైన్ అన్నీ కలుపుకుని అంత అవుతుంది అదే మీరు యూపీఐ అనుకోండి బ్యాంకుకి అయ్యే ఖర్చు 1 రూపాయి తీసేస్తే బ్యాంకింగ్ నష్టం లేదు అందరూ బ్యాంకుకి వస్తే లేకపోతే ఎక్కువ మంది స్టాఫ్ని పెట్టుకోవాలా ఇంకా ఎక్కువ లాస్ ఒక్కో ట్రాన్సాక్షన్ కాస్ట్ 9 రూపాయలు కాదు 10 రూపాయలు అవుతుంది లేకపోతే ఇంకా ఎక్స్ట్రా స్టాఫ్ని పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఏటీఎంలకి
ఛార్జీలు ఉన్నాయి కానీ ఈ టైంలో క్యాష్ డిపాజిట్ చేసేది బయట వాళ్ళు కాబట్టి పేమెంట్ ఇవ్వాలి కాబట్టి దానికి ఛార్జీలు పెట్టారు. దీనికి ఉండదు. ఇది పెడితే అసలు డిజిటల్ ఇండియా అనే డ్రీమ్ సున్నా అయిపోతుంది. ఓకే, మోడీ గారి డ్రీమ్ ఏంది? డిజిటల్ ఇండియా. అది సున్నా అయిపోతుంది. డ్రీమ్ కాస్త క్రీమ్ అయిపోతుంది, కరిగిపోతుంది. అదనమాట, అందులో జరగదు. యూపీఐకి ఛార్జెస్ రావండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారు కదా, అంటే మనము మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ లేకపోతే బయట లోన్ యాప్స్కి వాళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు కదా అని ఆశపడి లోన్స్ తీసుకున్నా కానీ దాని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చెప్తున్నారు కదా, దయచేసి అలాంటి వాటికి అంటే ఏది పడితే అది ఓటీపీ చెప్పకుండా కొంచెం జాగ్రత్తగా బ్యాంక్ వెళ్ళి లోన్స్ తీసుకుంటే కంపల్సరీ ఇస్తారు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.